హైదరాబాద్ మాదాపూర్లో ఓఐటి సంస్థ బోర్డు తిప్పేసింది. సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇస్తామని ఒక్కొక్కరి నుంచి 2 లక్షల చొప్పున ఇన్నోహబ్ టెక్నాలజీస్ దాదాపు 20 కోట్లు వసూలు చేసింది. సంస్థ 2 నెలల పాటు శిక్షణ ఇచ్చి జీతాలు కూడా ఇచ్చింది. 2 వారాల క్రితం సంస్థ వెబ్సైట్ మెయిల్స్ బ్లాక్ కనిపించకపోవడంతో తాము మోసపోయినట్లు తెలుసుకున్న ఉద్యోగులు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంస్థలో 800 మందిని పనిచేస్తున్నామని, సంస్థపై ఫిర్యాదు చేసి వారం గడుస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని బాధిత ఉద్యోగులు వాదిపోతున్నారు. కిదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అంజయ్ అందిస్తారు. అజయ్. సార్, నగరంలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 800 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగుల వద్ద దాదాపు 20 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసింది ఐటీ కంపెనీ. ఈ ఉదంతం ప్రస్తుతము చర్చనీయాంశంగా మారింది. దాదాపు 800 మంది ఐటీ ఉద్యోగులు ఏదైతే నిరుద్యోగులుగా ఉన్న వారిని ఉద్యోగాల పేరిట ఆకర్షించింది ఇనోవా టెక్నాలజీస్ అనే ఒక ఐటీ కంపెనీ. అయితే ఒక్కొక్కరి దగ్గర నుంచి దాదాపు 2 లక్షలు వసూలు చేసి ఏదైతే ఒక కంపెనీ ఏర్పాటు చేసింది, 2 లక్షలు వసూలు చేసి ఉద్యోగాలు కూడా కల్పిస్తామంటూ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము, ఆ విధంగా పూర్తిగా నిరుద్యోగ యువతను పూర్తి స్థాయిలో వాళ్ళు నమ్మే విధంగా అయితే చేసింది. వాళ్ళ దగ్గర నుండి 2 లక్షలు తీసుకొని అలా మొత్తం 800 మంది దగ్గర దాదాపు 20 కోట్లు వసూలు చేసింది ఇనోవా ఐటీ సంస్థ. అయితే వీళ్ళకి 1-2 నెలలు ట్రైనింగ్ పేరుతో వాళ్ళు ఆఫీస్ ఆ కంపెనీకి రావడము, అక్కడ వర్క్ చేయడము, వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఒక వారం నుండి మాత్రం కంపెనీకి సంబంధించిన మెయిల్స్ కావచ్చు, ఇతర అఫీషియల్ వెబ్సైట్స్ అన్ని కూడా బ్లాక్ అయిపోవడము, అవి వర్క్ చేయని పరిస్థితి. అయితే ఈ రోజు అయితే ముఖ్యంగా కంపెనీకి సంబంధించి వారం నుండి కొంతవరకు అనుమానాలు, ఎవరైతే ఐటీ ఎంప్లాయీస్ అక్కడ వర్క్ చేస్తున్నారో కొన్ని అనుమానాలు కూడా వాళ్ళు తెరపైకి తీసుకురావడం జరిగింది. అయితే ఉన్న పాటున కంపెనీ సంబంధించిన బోర్డు లేకపోవడము, దానికి సంబంధించి అసలు అక్కడ ఈనోబన టెక్నాలజీ సంబంధించిన ఆఫీసే లేకపోవడంతో దాదాపు ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే నిరుద్యోగ యువత దాదాపు 2 లక్షలు ఏదైతే పే చేసి అక్కడ జాయిన్ అయ్యారో అందరూ కూడా కంగు తిన్న పరిస్థితి. ప్రస్తుతానికి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. మాదాపూర్ పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ కంపెనీకి సంబంధించి ఏ విధంగా వీళ్ళు అప్రోచ్ అయ్యారో, ఐటీ కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఎవరెవరు వీళ్ళని రిక్రూట్ చేసుకున్నారు, వాళ్ళు ఎవరు అనే కోణంలో ప్రస్తుతానికి మాదాపూర్ పోలీసులు ఈ కేసు సంబంధించిన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కానీ ఎవరైతే ఇప్పుడు మోసపోయిన ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు మాత్రం పోలీసు తమకు న్యాయం చేయట్లేదు, మాదాపూర్ పోలీసులు అసలు ఈ కేసు గురించి పట్టించుకోవట్లేదు అనే ఆరోపణలు కూడా చేయడం జరుగుతుంది. సో పెద్ద ఎత్తున కూడా మాదాపూర్ పోలీస్ స్టేషన్ వద్ద కొద్దిసేపటి క్రితమే ఎవరైతే ఆ మోసపోయిన ఎంప్లాయీస్ ఉన్నారో అందరూ కూడా ప్రొటెస్ట్ చేసిన పరిస్థితి. అయితే మరి ఒక ఇనోవా టెక్నాలజీ సంబంధించిన ఐటీ కంపెనీ బడా మోసం అని చెప్పాలి, ఎందుకంటే దాదాపు 20 కోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసిన వైనం. సో ఈ కేసుకు సంబంధించి మాత్రం మాదాపూర్ పోలీసులు అన్ని ఎవిడెన్స్ సేకరించి ముఖ్యంగా ఇంతమంది ఎంప్లాయీస్ రోడ్డు పడ్డారు, ఇంత భారీ మొత్తంలో కూడా మోసానికి ఇనోవా టెక్నాలజీ సంబంధించిన ఐటీ సంస్థ పాల్పడింది కాబట్టి దానికి సంబంధించి అన్ని ఎవిడెన్స్ సేకరించి అన్ని కోణాల్లో మాత్రం దర్యాప్తు చేస్తున్నారు హరిప్రియ. రైట్, థ్యాంక్ యూ అజయ్. టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అని సాఫ్ట్వేర్ కంపెనీలో బ్యాక్ అండ్ బ్యాక్ డోర్ మేము జాయిన్ అయ్యాము. ఇంకా దీనిపైన పోలీసు వాళ్ళు కూడా తొందరగా సాల్వ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అలా సాలరీ వచ్చేసి 36,400 అన్నారు, అది 4.6 పర్ యానం అన్నారు. దీంట్లో చాలామంది లోకల్ వాళ్ళు ఉన్నారు, నాలుగు 5 రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. తర్వాత ఈ ఇందులో ఇచ్చిన ల్యాప్టాప్లు కూడా ఇక్కడ సిటీస్లోను దిల్సినార్లో తీసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా మేము కండక్ట్ అయితే వాళ్ళకు కూడా 6 లక్షల వరకు ఇవ్వాలి, వాళ్ళు కూడా మోసపోయామని చెప్పినారు. వచ్చేసి 600 నుంచి 800 మంది కరీంనగర్ డిస్ట్రిక్ట్